మానవతా విలువలు మంటకలుస్తున్నాయి. స్త్రీ సమాజం నిలువునీడ లేకుండా పోతుంది. ప్రేమ పేరుతో యువత హత్యలకు గురవుతున్నారని ప్రముఖ సమాజ సేవకురాలు డాక్టర్ రాయవరపు సత్యభామ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల రక్షణకు దిశ యాప్ ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు కానీ ప్రేమ రకస్సిని నేటి యువతలు బలి అవుతున్నారు. చట్టాలు మరింత కఠినంగా ఉంటే తప్ప మహిళలకు రక్షణ దొరకదు. గుంటూరులో రమ్యని హత్య చేసిన నిందితుడిని ప్రభుత్వం తక్షణమే ఉరితీయాలని సత్యభామ డిమాండ్ చేశారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ రాయవరపు సత్యభామ. నేను గాడ్స్ఫోర్ ఆర్టీఏ డిస్ట్రిక్ట్ మహిళా అధ్యక్షురాలిగా కొనసాగుతున్న తరుణంలో నిన్న జరిగినటువంటి గుంటూరు రమ్య యొక్క ఎంత దారుణమైనటువంటి అమ్మ అఘాయిచనకు పాల్పడి ఎంత దారుణంగా చనిపోయిందో మనం చూసింటాము. నిజంగా అల్లారు ముద్దుగా కూతుర్ని కానీ పెంచుకుని పొత్తిళ్ళలో ఉంచి తీసుకొచ్చిన ఒక తల్లి ఎంత బాధాకరంగా ఏడుస్తుందో, ఆమె తోబుట్టు ఎంత బాధపడుతున్నారు ఈరోజు మనం చూస్తున్నాము. ఎందుకు జరుగుతోంది ఇలాగంటే, ఖచ్చితంగా ఈరోజు మనం ఏదైతే చట్టాలు అమలుపరుస్తున్నామో చట్టం మీద పూర్తి అవగాహన లేకుండా చట్టాలు చట్టాల కింద తీసుకుని తప్ప చట్టానికి ఏ రకమైన చర్యలు తీసుకోలేకపోతున్నారు. చట్టం కాదు, మనుషుల్లో కూడా మార్పులు రావాలి. అంటే మనుషుల్లో మార్పు అంటే ఈరోజు జరిగిన సంఘటనలో ఖచ్చితంగా పబ్లిక్ ఏదైతే ఉందో పబ్లిక్ చాలా చతకంతమని చెప్పాలి. అంతమంది మధ్యలో పట్టపగలు, అది కూడా స్వతంత్రం వచ్చినటువంటి 75వ స్వతంత్ర దినోత్సవం జరిపిన వేడుకల్లో ఉంటుండగా అంతమంది పబ్లిక్లో రోడ్డు మీద పొడుస్తుంటే ఎవరు కూడా నాకు పట్టినట్టుగా ఉన్నారే. ఎందుకు జరుగుతుందంటే మనకు పట్టుకుంటే మనం ఏదైనా తీసుకెళ్ళమంటారా, మన ఏదైనా సలహా చెప్పమంటారా, మనం కోర్టు తిరగాలా? ఎందుకు ప్రజల్లోకి ఇలాంటి రాలేకపోతున్నాయి, ఎందుకు ఆహ్వానం కల్పించలేకపోతున్నారు? అంత దారుణంగా చుట్టుపక్కల జనాలు ఉంటుండగా కూడా పొడిచి పొడిచి గొంతుకు కోసి అంత పాసుకుని చంపేసి వెళ్ళిపోతుంటే కూడా మనం ఏమీ చేయలేకపోతున్నాం అంటే ఎవరు తప్పు? చట్టాలు తీసుకొస్తున్నారు కానీ చట్టాన్ని ఎటువంటి పరిస్థితుల్లో చట్టానికి న్యాయపరమైన శిక్షలు అమలు చేయలేకపోతున్నారు. ఇవాళ ఏదో వచ్చి ఉడతపత్తిగా సహాయం చేసి వెళ్ళిపోవడం అనేది కాదు. వాళ్ళకి ఏదో పట్టుకొచ్చి ఇచ్చామంటే ఈరోజు చనిపోకుండా ఆపగలిగారా? ఇచ్చిన డబ్బులు ఇచ్చినటువంటి ఇది దేనికి ఉపయోగపడుతుంది? తల్లిని మళ్ళీ ఆ పిల్లల్ని తీసుకురాగలుగుతారా? ఆ తల్లికి అందించగలుగుతారా? ఎంత బాధాకరంగా ఏడుస్తుంది తల్లి. ఆడపిల్లని కన్ని పెంచి తల్లికి తెలిసిన బాధ ఏంటో, కన్ను పెంచిన తల్లికే తెలిసిన బాధ ఏంటో. ఇన్నాళ్ళు అంత అల్లారు ముద్దుగా బీటెక్ అంటే మాటలు కాదు, ఎంత కష్టపడి ఆ పిల్లల్ని చదివిస్తే. అంటే దీంట్లో ఫేస్బుక్లోనూ లేకపోతే కనుక దీంట్లో ఇన్స్టాగ్రామ్లో చూసి ప్రేమించేస్తే అయిపోతున్న ప్రేమ, అది బండి ఎక్కమంటే చంపేస్తాడా? అంటే ఎక్కడ జరుగుతుంది తప్పంతా? ఖచ్చితంగా చట్టాలు, ఈరోజు తీసుకొచ్చే చట్టాలు మార్పు అని చాలా అవసరం. చట్టాలు చుట్టంగా పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా చర్య సరైన తీసుకోవటం లేదు. ఈరోజు మేము చెప్తున్నామంటే ఏదో ఉడతాపత్తిగా వచ్చాము వెళ్ళిపోతున్నాం అంటే కత్తి పట్టుకుని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బెదిరించి అతను దొంగిపోయాడని చెప్పి ఈరోజు కూడా చెప్పడం జరుగుతుంది. అంటే పోలీస్ స్టేషన్లో కూడా చాలా చాలా చట్టపరమైన చర్య సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాయి. ఖచ్చితంగా ఈరోజు గవర్నమెంట్ తీసుకునేటువంటి దిశ యాప్లు కానివ్వండి, లేకపోతే ఇంకోటి ఆయన ఖచ్చితంగా మంచి యాప్ పెట్టారు. ఏదైతే ఆడవారికి ఉపయోగించే యాప్ పెట్టారు కానీ దాని యొక్క అనుకూలత అనేది ఇంకా ఎవరికి తెలుసుకోలేకపోతున్నారు. ఇవాళ తీసుకొచ్చి పెట్టారు, నీ ఈరోజు చనిపోయాడు, మనం తెచ్చారు నేను చనిపోతుంది. అంటే ఎక్కడ జరుగుతుంది ఇదంతా? ఖచ్చితంగా ఈరోజు చట్టాలు అమలుపరిచి ఏదైనా చట్టాన్ని ఖచ్చితంగా మళ్ళీ ఇలాంటి పని చేస్తే తొక్క తోలు ఊడిపోతుంది అనే భయాన్ని కల్పించినప్పుడు ఇలాంటివి జరగవు. అంటే చూపించలేకపోతున్నారు, చట్టం తీసుకొస్తుంది చుట్టం అవుతుంది ఎవరో. ఇప్పుడు దీనికి కూడా